ఇప్పుడే ఆఫీస్కి టీవీ స్క్రోలింగ్ లో చూస్తున్నాను రేవ్ పార్టీ ఎట్లుంటుందో నాకు తెలియదు ఇంతవరకు రేవ్ పార్టీ దేని అంటారో కూడా తెలియదు ఆ కొక్కైన్ పేరు కూడా అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటా మీ టీవీలలో పేపర్లో మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సర్ఫరా చేశారు కేసు పెట్టామని పోలీసులు చెప్పినట్టు స్క్రోలింగ్ వస్తా ఉంది నాకు ఈ రోజు చూసిన తర్వాత అది నిజమో కాదో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే అది ఎవరిదైనా సరే ఎవరి ఫామ్ హౌస్ అయినా అది ముఖ్యమంత్రి బంధువుదైనా మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా అది దర్యాప్తు జరపాలి దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇది ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు టీవీలలో చూశాను నాకు అది చూసినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఒక పథకం ప్రకారం ఈ యొక్క డ్రగ్స్ మైన్లలో పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు నేను ఏదో ఒక మంచి విషయాలు చెప్పినమా లేదా అది పోయి ఇది వస్తుందో నా భయమవుతుంది నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ చూసిన తర్వాత మీరు అందరూ తెలుసు కేసీఆర్ ఒక 3.5 గంటలు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి ఒక 4-5 గంటలు సినిమా చూపించింది మీ అందరికీ ఫామ్ హౌస్ ఫైల్స్ అని జ్ఞాపకం ఉందో లేదు ఫామ్ హౌస్ ఫైల్స్ ఫామ్ హౌస్ ఫైల్స్ సేమ్ టీఆర్ఎస్ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రకంగానైతే ఆ స్వామీజీవరో ఇంతవరకు మాకు తెలియదు నేను అప్పుడు కూడా పార్టీలో ఉన్నాను ఆ స్వామీజీవరో తెలియదు మాకు ఏ స్వామీజీ పోయిండట ఈరోజు 3 ఎమ్మెల్యేలను 5 ఎమ్మెల్యేలను డబ్బులు వేయడానికి పోయిండు డబ్బులు దొరికాయని చెప్పారు ఇంతవరకు 1 రూపాయి కూడా డిపాజిట్ చేయలే సిట్యుయేషన్ పోయినండి కేసీఆర్ అదేమైందో తెలియదు ఆ వీడియోలన్నీ దొంగ వీడియోలు తీసి ఫోన్ ట్యాపింగ్లు చేసి మొత్తము దేశమంతా హైకోర్టు జడ్జిలకు అన్ని రాజకీయ పార్టీలకు కేసీఆర్ పంపాడు అందులో ఆయన చెప్పాడు మా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఢిల్లీ కుట్ర పనింది నేను ఇప్పుడు చెప్పబోతున్నా భూమి బద్దలైతది ఆకాశం ఊడిపడుతుందని చెప్పింది ఇదే వర్డు నేను ఇప్పుడు చెప్తే ప్రపంచమంతా నివ్వెరపోతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అన్నాడు ఏమైందో మీరు చూశారు చివరకు అదంతా కుట్ర అని ఆయన హయాంలో ఉన్నటువంటి పోలీసులే ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు ఇది అది కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయాలు ఈ రకమైనటువంటి వ్యవహారాల చుట్టూ తిప్పొద్దు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి చట్టం తన పని చేసుకోవాలి కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని ఆ రోజు కేసీఆర్ ఈరోజు కేసీఆర్ బంధువుల ఇల్లని చెప్పి రెడీ చేయడం రేవంత్ రెడ్డి ఏదైనా సరే చట్టం తన పని చేసుకోవాలని మేము కోరుతున్నాము ఈ రెండు పార్టీలు కూడా తేడా లేదు ఒకరికి మించిన మహాగనులు గణపాటి గనులు ఈ రెండు పార్టీలు ప్రజలు అడ్డుకుంటారు మేము ఎందుకు అడ్డుకుంటాం ఖచ్చితంగా ప్రజలకు అండగా మేము ఉంటాం ఈరోజు నోరు లేనటువంటి పేదవాడిని ఇల్లు కూల్స్తాను నోరు లేనటువంటి పేదవాడిని నిరాశలు చేస్తాము నోరు లేనటువంటి అమాయకుల మీద మా పెత్తనం చూపిస్తాము దానికి పర్యవసానం ప్రజలే చెప్తారు మూర్ఖంగా వ్యవహరిస్తే పట్టింపులకు పోతే దౌర్జన్యాలతో ముందుకెళ్తే అధికార దుర్వినియోగం చేస్తే ప్రజలే దానికి జవాబు చెప్తారు నేనేమంటే నేను కూడా చెప్పాను కదా దర్యాప్తు చేయమని చెప్పాను కదా నేనేమన్నా నేనేమన్నా మీరేమో నేనేమని చెప్పు దర్యాప్తు చేయాలని చెప్తున్నా సమగ్రంగా దర్యాప్తు చేయాలి చట్టం తన పని చేసుకోవాలని చెప్తున్నా ఎడబెట్టిడాయన పెట్టుమను మీకు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పిండా ఇప్పుడే చెప్పిండా ఎప్పుడైనా చెప్పిండా మీకు మీకు తెలిసిందా ఎప్పుడైనా ఎవరైనా వ్యతిరేకించినట్టు మేము స్టేట్మెంట్ ఇచ్చామా చెప్పాలి మీరు ఎప్పుడన్నా ఏం సెంటర్ అది ఐడియాలజీ ఎవరు వద్దన్నారు అంటున్నా అరే ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఊహాజనితంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అలవాటు అయిపోయింది పనికిరాని కామెంట్లు ఇవ్వడం అలవాటు అయిపోయింది ఆయన ఎప్పుడైనా కడతానన్నాడా పూని నెంబర్ 1 ఆయన కడతామన్నప్పుడు మేమైనా వ్యతిరేకించినప్పుడు ఎవరైనా మా పార్టీలో ఓ సాధారణ కార్యకర్తనే చెప్పిండా నేను పోని పక్కగట్టు
ఎవరైనా చెప్పిరా? ఊరికనే గాలి మాటలు మాట్లాడితే దానికి ఏం చేస్తుంది? ఇంకా పెద్ద కట్ట. తప్పే ఉంది, మంచిదే కదా. గాంధీది మేము కూడా కట్టండి. ఎవరంటే ఎవరు ఎవరు వ్యతిరేకించారు? ఏమని? అవును, ఇప్పుడు అది పోనీ అలా సంగతి పోనీ. గాంధీ విగ్రహం కట్టుమంటున్నా, గాంధీ విగ్రహం కట్టుమంటున్నా, ఏం తప్పలేదు. నేను మెరుగదలుచుకోలేదు అడిగిన దానికి. గాంధీకి సంబంధించినటువంటి స్మృతి కేంద్రాన్ని బాపుఘాట్లో అభివృద్ధి చేయాలి, నాకే రకమైన అభ్యంతరం లేదు. మేము బాపు గాంధీజీ సామ్యవాద సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ యొక్క పోలీసులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులపైన ప్రభుత్వము వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ ఇబ్బందులను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో పోలీస్ బాసులతో ఆ యొక్క ఉద్యోగస్తులను భయభ్రాంతులు చేయడం మంచిది కాదు. కాబట్టి ఆ యొక్క సామాన్యమైనటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తారు, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చిన్న కింది స్థాయి పోలీస్ ఉద్యోగస్తుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము వాళ్ళతో చర్చలు జరపాలి, సామరస్యకంగా వాళ్లకు న్యాయం చేయాలి తప్ప కక్ష సాధింపు చర్యలు చేసి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని వేధించకూడదు అనేది భారతీయ జనతా పార్టీ పాలసీ. ఏం చేసాము? శిఖండి రాజకీయాలు. ఈ రాష్ట్రంలో ఎవరైనా శిఖండి ఉన్నారంటే ఆయన కేటీఆర్ ఒకడే ఉన్నాడు. ఫస్ట్ శిఖండి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఆయన ఒక్కడే. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయననే శిఖండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయననే శిఖండి,